హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం. సార్ సార్, నిన్న మీరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కు సినిమా ఇండస్ట్రీ స్పందించాలి అని చెప్పారు. దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది స్పందించాలి కరెక్టే అని అన్నారు, మరికొంతమంది అసలు అవసరం ఏముంది సినిమా ఇండస్ట్రీ స్పందించాల్సిన అవసరం ఏముంది అని అంటున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్, వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఒక మాట అండి, చంద్రబాబు నాయుడు గారు పార్టీని పక్కనే పెట్టండి. సినిమా ఇండస్ట్రీకి చాలామందితో అయినాబాద్ సంబంధాలు ఉన్నాయి, ఎంతో కొంత రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఆయన నందమూరి ఫ్యామిలీ అల్లుడుగా, అలాగే అందరితో కూడా చాలా అయినాబాద్ సంబంధాలు. ఇండస్ట్రీలో ఆయన సీఎంగా ఉండేటప్పుడు కొంతమంది బాగా వెరీ రిలేషన్షిప్, నేను చెప్పిన పేర్లన్నీ కూడా వాళ్ళతో రిలేషన్షిప్ ఉన్న వాళ్ళవే. ఇండస్ట్రీ మొత్తం లక్షల మందిని స్పందించమని చెప్పలేదండి, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇండస్ట్రీ నుంచి అంత లబ్ధి పొందినారు కదా, ఆయన ఉన్నప్పుడు ప్రత్యక్షంగా ప్రవేశంగా ఏదో ఒకటి లబ్ధి పొందారు కదా. మీరందరూ కూడా ఇప్పుడు మౌనంగా పార్టీ ఆయన కష్టాల్లో ఉండేటప్పుడు మౌనంగా ఉండడం ఎంత కరెక్టు. బాలకృష్ణ గారి నుంచి అవ్వచ్చు, వీళ్ళందరూ అవ్వచ్చు. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు మేనల్లుడు, ఆ అమ్మాయి ఆడు మేనల్లు మేనగోళ్ళు. మళ్ళా నారాయణ నరసింహరావు, నారాయణ శ్రీనివాసరావు గారు ఇస్ ద రిలేషను, వాళ్ళ మిస్సెస్ మేనగోళ్ళు. ఈ దగ్గర రిలేషన్షిప్ ఉన్నాయి, ఇష్యూస్ ఏదైనా ఉండొచ్చు, కానీ ఈ కష్టకాలంలో మనందరం కూడా అండగా ఉంటే బాగుంటుంది. ఆయన మనం ఒక 14 సంవత్సరాలు సీఎం చేశాడు, అలాంటి వ్యక్తికి మానవత్వంతో మన అలాంటి వ్యక్తి జైల్లో ఉండకూడదు. ప్రజల్లో ప్రజల కోసం పోరాడే వ్యక్తి ప్రజల్లో ఉండాలి. ప్రతిపక్షం లేకుండా ఉంటే ప్రజలకే నష్టం, అధికార పక్షం సింగిల్గా చేయకూడదు. కనుక మీరు ఇండస్ట్రీ నుంచి ఎవరు ఎందుకు స్పందించలేదు, స్పందించుంటే బాగుండేది అన్నాను. మన విజ్ఞత ఉంటే స్పందిస్తారు, మనం నిజాయితీ ఉంటే స్పందిస్తారు. లేదు ఇండస్ట్రీతో మేము భయం గుప్పుట్లోనే ఉంటాం, మేము భయంతోనే బతుకుతాం అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అవుతారు, రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి అవుతారు, రేపు ఉదయం రాజశేఖర రెడ్డి అవుతారు, ఏ జెండా కాక జెండా అని అనుకుంటే మనం దానికి ఏమీ చేయలేం. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే అందరూ కూడా ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి కదా, ఇండస్ట్రీలో సంబంధాలు ఉన్న వ్యక్తి కదా. చావుకి పుట్టుకి అన్నిటికీ మనతో పాటు మన ముందు కూర్చుని సీఎంగా హోదాను పక్కన పెట్టి ప్రోటోకాల్ పక్కన పెట్టి మనందరితో పాటు సరదాగా ఉన్న వ్యక్తి కదా. అందుకే నేను మాట్లాడే వాళ్ళందరితో అవినాభ సంబంధాలు ఉన్నాయి ఆయనకి, వాళ్ళ కోసమే మాట్లాడే తప్ప ఇండస్ట్రీలో ఈయన గొప్ప అంటే ఆయన గొప్ప అంటే కాదు. ఇండస్ట్రీలో ఎందుకు స్పందించాలంటే ఎవరి ఇష్టం వాళ్ళదండి. స్పందించాలని మనం ఏం చెప్పగలుగుతాం, చెప్పాం స్పందిస్తే మంచిది, స్పందించకపోతే ఇండస్ట్రీ అనేది యూజన్ త్రూ అనుకుంటారు. ఇండస్ట్రీలో వాడుకోవడం తప్ప మన సపోర్ట్ ఉండడం తెలియదు అనుకుంటారు, వాడుకొని వదిలేయడం తప్ప అనుకుంటారు. కనుక అది వాళ్ళకి ఎవరి తీరు నేను అన్నానో ఇవన్నీ వాళ్ళకి వర్తిస్తాయి. కనుక వాళ్ళు ఆలోచించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటని ఆయన ఆలోచించుకుంటారు. లోకేష్ గారు, భువనేశ్వర్ గారు, భువనేశ్వరి గారు అందరూ ఆలోచించుకుంటారు. కనుక నేనే ఇప్పుడు ఇక్కడ నేను వైసీపీలో లేనండి, వైసీపీ వదిలేసి 3 నెలలు అయింది. నేను సపోర్టెడ్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఆయన సపోర్ట్ చేసి ఒక పెద్ద కొడుకుగా ఆయన అండగా ఉంటానన్నారు, అండగా ఉన్నారు. పార్టీలు ఎలక్షన్స్ ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. ఒక మానవత్వంతో ఒక మనిషికి అండగా కష్టాల్లో ఉండేవాడే దేవుడు, ఆ కష్టాల్లో మన వాళ్ళతో ఆదుకునేవాడే అన్నదమ్ముడు, వాళ్ళతో ఉండేవాడే మన తమ్ముడు, కనుక వాళ్ళతో ఉన్నవాడే మన కొడుకు. కనుక అది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నాకేం ఆయన చంద్రబాబు నాయుడు గారు నాకేమి ఆయన చుట్టం కాదు, నా బంధువు కాదు, కానీ దేశానికి చాలా మేలు చేశాడు, రాష్ట్రానికి మేలు చేశాడు. ఈ ఆస్కార్ కాకముందే బిల్ గేట్స్ని తీసుకొచ్చాడు, బిల్ క్లింటన్ తీసుకొచ్చాడు, హైటెక్ సిటీ చూపించాడు, మాదాపూర్ చూపించాడు. ఈరోజు మన పిల్లలకు ఈరోజు చదువు అంటే ఈ హైదరాబాద్లో వచ్చి ఆడపిల్ల చదువుకుంటుందంటే, ఆడ ఒక కొడుకు చదువుకుంటున్నాడు, కూతురు చదువుకుంటుందంటే, నాలాంటి బిడ్డలు చాలామంది ఎంతోమంది ఎన్నో లక్షల మంది ఈరోజు చదువుకుంటున్నారంటే దాంట్లో ఎంతో కొంత పార్టిసిపేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారి ఉంది. కాబట్టి ఆయన చేసిన కొన్ని పనులు మంచి పనులు ఉంటాయి, చెడు పనులు ఉంటాయి రాజకీయ నాయకులు, అలాంటి దాంట్లో మనం ఒక్కరిని అలా జైల్లో ఉండడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆ అరెస్ట్ అనేది అక్రమంగా కరెక్ట్ కాదు. కాబట్టి కేసులు రాజకీయ దేశంలో రాజకీయ నాయకులు అందరి మీద కేసులు ఉంటాయి, కేసులు డిసైడ్ అయ్యేది కోర్టు, కానీ మానవత్వంతో మనం సపోర్ట్ చేయాలి అనేదే నా ఉద్దేశంతోనే నేను అందరికీ కూడా
విన్నపించాను. అంతే తప్ప ఆయన వయసుకి మనం మర్యాద ఇవ్వాలి, ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్గా ఆయనకి మనం వాల్యూ ఇవ్వాలి, ఆయన చేసిన సీఎం కార్యక్రమాలకు మనం వాల్యూ ఇవ్వాలి అని చెప్పాను. ఈ మాటలు ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా విండి ఆయన బాబు అది కరెక్టే అని అనుకుంటే సపోర్ట్ చేస్తారు, లేదు ఇది సపోర్ట్ మీ సపోర్ట్ చేస్తే మమ్మల్ని వైసీపీ వాళ్ళు లేకపోతే మమ్మల్ని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకాలు మా ఆస్తులు లాక్కుంటారని భయం వేస్తే దొంగ చాటును ముసుకేసి దాక్కుంటారు అంతే. దాంట్లో సింపుల్ ఇష్యూ. వాళ్ళనేం బలవంతంగా బొట్టు పెట్టి చీర కట్టి రెండు బాబు అని అడిగామా ఏంటి? అనలేదు. నా రైట్, నేను చెప్పే రైట్ నాకు ఉంది. ఆ పెద్ద ఆయన మీద నాకు బాధ అనిపించింది కాబట్టి మీరందరూ ఆయన వెనకాల బాగున్నప్పుడు మీరు తిరుగుతూ చార్టెడ్ ఫ్లైట్ వేసుకుంటూ గాజు గ్లాసుల్లో వెండి గ్లాసుల్లో టీలు తాగుతూ కూర్చుంటూ ఏది కావాలో దాచుకోవడం దోచుకోవడం చేశారు మీరు కాబట్టే ఈరోజు కష్టకాలంలో ఎందుకు వదిలేశారు అని అడిగే ప్రశ్న రైట్ నాకుంది. అది మేమేమీ దాచుకోలేదు దోచుకోలేదు ఆయన ఎవరో నాకు తెలియదు అని అది స్టేట్మెంట్ ఇవ్వండి, అదే స్టేట్మెంట్ ఇవ్వండి. ఎందుకు మరి బాధ, ఎందుకు భయపడుతూ దాక్కుంటారు? అంతే తప్ప నేను ఇండస్ట్రీ మొత్తం చెప్పలేదు. ఇండస్ట్రీలో అభిమానులు ఉంటారు, ఆయనకు వ్యతిరేకులు ఉంటారు. నేను అభిమానించాను, నాకు బాధ అనిపించింది, నేను చెప్పాను. నాలా చెప్తారంటే చెప్తారు, చెప్పకపోతే మానేస్తారు అంతే. సార్, ఎలక్షన్స్ టైంలో ఆయన అరెస్ట్ అవ్వడం ఇది ఎలక్షన్స్ పైన వచ్చే ఎలక్షన్స్ పైన మన ప్రభావం చూపిస్తుంది అంటే కొంతమంది సింపతి వచ్చి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ వస్తారు అని అంటున్నారు, మరి కొంతమంది లేదు జగన్కి ఇది ఫేవర్ చేస్తుంది అంటున్నారు, మీ ఒపీనియన్? ఒకటి ఎలక్షన్ దూరికి వెళ్ళను. ఎలక్షన్లో జనాలు విజ్ఞులు, ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని గెలిపించాలి, ఎవరిని చెయ్యాలి. 16 నెలలు ఆయన జైల్లో ఉన్నారు, 2014 ఆయన ఎందుకు గెలిపోయాడు, 67 సీట్లతో ఎందుకు ఆగిపోయాడు, 2019 ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమంటే 150 సీట్లు ఎందుకు వచ్చాయి. ఇవన్నీ జనాలు విజ్ఞులు. జనాలు పవన్ కళ్యాణ్కి వేస్తారా, చంద్రబాబు నాయుడు గారికి వేస్తారా, రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇంకా టైం ఉంది, ఇప్పుడు జరిగే కార్యక్రమాల కోసం మనం మాట్లాడాలి తప్ప రేపు జరగబోయే ఎలక్షన్స్ కోసం సానుభూతిని ఆల్ అరెస్ట్ చేశారని సానుభూతిని ఈయన అరెస్ట్ అవ్వాలని ఇది కాదండి, ఇది కాదు. ఎలక్షన్కి జనాలు విజ్ఞులు, వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో ఎవరు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, నిర్ణయం తీసుకుంటారు. సార్, ఫైనల్గా ఇది రాజకీయ కుట్రలు ఒక భాగమా ఆయన అరెస్ట్ అవ్వడం, లేదు అంటే ఇది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది అందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది లేదు అన్నది కోర్టు నిర్ణయిస్తుంది అనుకోవచ్చు? ఒక మాట అండి, దేశంలో అన్ని కేసులు రాజకీయాలు ఈజ్ అ పొలిటికల్ డ్రైవర్స్, పొలిటికల్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యే కేసులు ఉంటాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి కేసు అవ్వచ్చు, చంద్రబాబు గారు అవ్వచ్చు, లేకపోతే ఎవరు మేబీ ఇంకెవరైనా అవ్వచ్చు, కానీ ఇట్ ఈస్ డిసైడెడ్ ఈజ్ కోర్టు. చట్టానికి ఎవరు అతిథులు కారు, చట్టానికి ఎవరు చుట్టాలు కారు, వాళ్ళు డిసైడ్ చేస్తే ఈజ్ డిసైడెడ్ ఈజ్ కోర్ట్. ఏది నిర్ణయం తీసుకుంటుంది, ఏది నిర్ణయం ఏది ఎవరు దోషి ఎవరు నిర్దోషి అనేది డిసైడెడ్ ఈజ్ కోర్ట్. ఇప్పుడు మనం దానికోసం మాట్లాడలేము, వాళ్ళ కాడ ఎవిడెన్స్ ఉన్నాయన్నారు, అరెస్ట్ చేశారు, కోర్టుకి ప్రొసీడ్ చేశారు. కోర్టులో ఆది వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జి గారు నిర్ణయితలు, మనం కాదు. కనుక దాని విషయంలో మనం జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు మనం జరిగింది అరెస్ట్ చేసిన పద్ధతి కరెక్టా, ఆ 50 గంటలు తిప్పించడం కరెక్టా, ఆ వయసుకి మనం మర్యాద ఇవ్వలేదు కరెక్టా, 14 సంవత్సరాలు సీఎంకి ఇదేనా మన మర్యాద, ఇదేనా విలువలు, ఇదేనా ప్రోటోకాలు, ఇవన్నీ మనం అది ఆలోచిద్దాం. అది కరెక్టా కాదు అని తప్ప కేసులో పసుందా కేసులో పసలేదు అనేది మనం ఎవరో చెప్పడానికి జడ్జిగా చెప్తారు. అది వాదపోదలు అయిన తర్వాత. కనుక ఇది చంద్రబాబు నాయుడు గారే కాదు, దేశంలో ఉన్న పొలిటికల్ లీడర్స్ అందరి మీద కేసులు ఉన్నాయి. దేశంలో ఇంక్లూడింగ్ సోనియా గాంధీ గారి మీద ఉన్నాయి. కనుక పివి నరసింహ గారు చనిపోతూ కూడా కేసులతో చనిపోయారు. కనుక మనం కేసులన్నీ ఏది కరెక్ట్ ఏది రైట్ అనేది డిసైడెడ్ చేసుకోవట్టు మనం కాదు. కనుక దాన్ని మనం ఏం చెప్పలేము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.